హాయ్ వర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. సో మైక్ పెట్టుకోలేదు అంటే కొంచెం హడావిడిగా వెళ్తూ ఏమో అనుకోవద్దు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వాయిస్. సో ప్రస్తుతం అయితే నేను ఎక్కడున్నాను అంటే బెలూన్ గుహల దగ్గర ఉన్నాను. బెలూన్ గుహల దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఇలా కనిపిస్తారు. సో మన వెనుక వచ్చేసి బుద్ధుడు ఉన్నారు, చూడండి. ఎస్, కనిపించారా బుద్ధుడు? వావ్, ఎక్సలెంట్గా ఉంది కదా, అద్భుతమని చెప్పచ్చు. సో ఇప్పుడు ఎక్కడంటే బుద్ధుని విగ్రహం దగ్గర ఉన్నాం, బెలూన్ గుహల దగ్గర ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు మన తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్స్ మనం ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నన్ను ఫాలో అవుతారు పయ్యా. నేను వెళ్ళే ప్రతి ప్లేస్ను కూడా నేను వీడియో తీసి పెడతాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇంకా మనం సో మీకు క్లియర్గా చూపిస్తాను బుద్ధుని విగ్రహం అంతా కూడా. నేను చూడండి, గుహలకు వెళ్ళేటప్పుడే స్టార్టింగ్ మనకు బుద్ధుడు కనబడతారు, తర్వాతనే మనం బెలూన్ గుహలు యాభై అడుగులు ఇస్తుంది, 50 అడుగులు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ప్రస్తుతం వచ్చేసి ఆలూరు కోనలో ఉన్నాను. ఇక్కడ రంగనాయకుల స్వామి గాడ్ విష్ణు అవతారము. సో వెళ్దాం మనం పైకి వెళ్ళి. ఇక్కడ మంచి సౌండింగ్ కూడా వస్తుందండి, జలపాతాలు అంటూ పరిగెడుతున్నాయి. అబ్బాబా,
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రాళ్ళు చూడండి, ఇవన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి పడ్డాయి కదా. ఇవిగోండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, ఇవన్నీ కూడా ఈ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఆలూరు కోనేరుకు వెళ్ళేటప్పుడు మధ్యలో కనిపించినవి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పడ్డాయంటే అదో అక్కడి నుంచి పడ్డాయండి. మొన్న కురిసిన వర్షాలు ఉన్నాయి కదా, ఆ వర్షాలకు నీరు పారింది, నీరు పారేసి ఇట్లా వచ్చేసాయి కిందికి. సో ఆ టైంలో ఈ టైం ఆ టైంలో కనుక ఎవరన్నా ఇక్కడ ఉంటే అంతే సంగతులు కదా. చూడండి అక్కడి నుంచి దొర్లుకుంటూ 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 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ చుట్టూ మనం చూసుకున్నట్లయితే చుట్టూ కొండలే మొత్తం. కోనేరు చిన్న కోనేరు, పెద్దదేం కాదు. ఈ రాళ్ళన్నీ కూడా పైనుంచి పడ్డాయి, పెద్ద పెద్ద బండలు, అంత ఫాస్ట్గా ఫ్లో అయినాయి అన్ని వాటరు. చూపిస్తాను నేను మొత్తం కూడా, ఇక్కడ ఆలూరు కొండలో ఉన్నటువంటి మొత్తం కూడా చూపిస్తాను. చుట్టూ కొండలు ఉన్నాయండి, చుట్టూ కొండలు, మధ్యలో టెంపుల్. చూడండి వాటర్ ఫాల్స్, ఉన్నాయి వాటర్. సో టెంపుల్లో రంగనాయకుల స్వామిని విగ్రహాన్ని అంటే విశ్వామిత్ర మహర్షుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారండి స్వాముల వారిని. అయితే అసలు ఏం జరిగింది అంటే, విశ్వామిత్ర మహర్షుల వారు ప్రతిష్ఠించడానికి సరే ఇక్కడ విశ్వామిత్ర మహర్షుల వారు యజ్ఞం చేస్తున్న సమయంలో ఇద్దరు రాక్షసులు అయ్యాల పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేసేవారు. డిస్టర్బ్ చేస్తుంటే ప్రతిసారి అలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటే విశ్వామిత్ర మహర్షుల వారికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేద్దాం అని ఆలోచించి చివరికి ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళిపోయారు. అయోధ్యకి వెళ్ళిపోయి అక్కడ రాముల వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుల వారికి విన్నవించుకున్నారు. అయ్యా ఇట్లా నేను యజ్ఞం చేసుకుంటుంటే రెండు దయ్యాలు వచ్చిన నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, మీ అబ్బాయిలను పంపించి ఆ దయ్యాల పని పట్టండి నేను యజ్ఞం చేసుకుంటాను అని అన్నారు. అంటే అప్పుడు దశరథ మహారాజుల వారు ఆ విశ్వామిత్ర మహర్షితో పాటుగా రామలక్ష్మణులు కూడా ఇక్కడికి పంపించారండి. ఇక్కడికి పంపినప్పుడు ఇక్కడికి వచ్చి రామలక్ష్మణులు ఆ రెండు దయ్యాలను ఇద్దరు చంపేశారు. చంపిన తర్వాత అప్పుడు విశ్వామిత్ర మహర్షుల వారు తన యజ్ఞాన్ని ఇక్కడ ముగించారు. ఈ ప్రదేశంలోనే ఇక్కడ కోనలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. లోపల ఇక్కడ స్వాముల వారిని వచ్చేసి విశ్వామిత్ర మహర్షుల వారే ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం చాలా పెద్దది కానీ ఈరోజు అలంకరణ లేదు స్వాముల వారికి కుదరదు అంటున్నారు. సో ఏం చేద్దాం, ఏం చేయము, ఇంటికి వెళ్తాం. సో అది మ్యాటర్ వచ్చేసి మొత్తం స్టోరీ అయితే ఇది ఫుల్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే వాటర్ ఫాల్స్ కూడా మనం చూద్దాము. ఎక్కడ మనకు ఈ ఆలూరు కోనలో శ్రీ రంగనాయకుల స్వామి వారు ఇలాగే ఉంటారండి. అక్కడ విగ్రహము సేమ్ ఇలాగే ఉంటారు విగ్రహం లోపల టెంపుల్లో. సో టెంపుల్లోకి ఈరోజు ఏంటంటే శనివారం అయితేనే అలంకరణ చేసి తీసుకుని ఇస్తారంట వీడియో లోపల, లేదంటే తీసుకునేవారంట. ఇలా ఉంటారు వీడియో
వీడియో అయితే లోపల టెంపుల్లో తీసుకుని వాళ్ళ తండ్రికి ఇదేను చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. బయట తీశాను కదా ఆ వీడియో ప్లస్ ఇది రెండు కలిపి పెడతాను చూడండి. ఇంత దూరం వచ్చి అనవసరంగా వేస్ట్ అయిపోయింది.